హాయ్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఒక కొత్త రకం బుట్ట కుడుములు చూపిస్తాను, చాలా ఈజీగా. మనం అది కొంచెం కష్టం అనుకుని పనసాకుల్ని ఉపయోగించుకోవట్లేదు. ప్రకృతి ఇచ్చిన వరాల్లో పనసాకు కూడా ఒకటి. ఇది షుగర్ రోగాన్ని తగ్గిస్తుంది. కాకపోతే మనం కేవలం వీటిని వినాయక చవితి నాడు బుట్ట కుడుములు ఎవరో కొంతమంది చేస్తుంటారు, అలా కాకుండా రెగ్యులర్గా ఉపయోగించుకునేటట్టు నేను చెప్తాను. మీకు ఎన్ని ఆకులు కావాలో అన్నీ తెచ్చుకోండి, వృధా చేయకండి. సో వీటిని ఇలా కట్ చేసి ఒక 4 ఆకులు శుభ్రంగా కడిగి ఇదిగోండి మధ్యలోనికి కట్ చేయండి. పూర్తిగా కట్ చేసి మీ ఇంట్లో పోపులు పెట్టి స్టీల్దిగానే ఉంటే చాలా ఈజీ అన్నమాట, బుట్టలు అల్లాల్సిన పని లేదు. సో నా దగ్గర ఎక్స్ట్రా పోపులు పెట్టి ఒకటి ఉంది, మీకు ఈరోజు చూపిస్తాను. ఇది ఉంది కదా, సో మీరు కట్ చేసిన ఆకుని, ఒక ఆకు సరిపోతుంది ఒకదానికి, అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి ప్లస్ ఆకారంలో పెడితే బుట్ట తయారైపోతుంది కొట్టకుండానే. చూసారా, చాలా ఈజీ కదా. సో ఇందులో కుడుములు చేసి పెడితే పిల్లలకి పెద్దలకి చాలా మంచిది. సో ఈ రకంగా ఉపయోగించుకోండి. ఇదే కాకుండా మీకు ఇలాంటివి లేకపోతే చిన్న చిన్న గ్లాసుల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా చిన్న ఆకులు ఉంటాయి కదా, సో వీటిని ఇలా పెట్టచ్చు. ఒక 2 ఆకులు పెట్టిస్తే సరిపోతుంది, 2 కానీ 3 కానీ, 3 వైపులా. లేదు చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయంటే అది కూడా చేసుకోవచ్చు. ఇలాంటి బౌల్స్ ఉంటాయి కదా, అందులో కూడా మీకు ఎన్ని ఆకులు పడతాయో అన్నీ చూసుకోండి. ఇలాగా నక్షత్రం ఆకారంలోని అలా పెట్టుకున్నా కూడా ఉంటాయి. కాకపోతే బౌల్స్ అయితే కాస్త ఆకు కుదురుగా ఉండదన్నమాట, లేచిపోతూ ఉంటుంది. కాకపోతే పిండేసేస్తే ఉంటుంది ఇలాంటి చిన్న బౌల్స్. సో ఈ రకంగా మీరు ఉపయోగించుకొని దాంట్లో మన ఇడ్లీ పిండి ఉంది కదా, అది నింపుకోవచ్చు. ఇంకొక రకం కూడా ఏంటంటే దీన్ని కిళ్ళీలాగా ఇలా చుట్టేసి, దీనికి మన టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఒక టూత్ పిక్ని ఇలా పెట్టేసి మీరు వరుసగా దీంట్లో చుట్టూ కదలకుండా పెట్టేసినా కూడా సరిపోతుంది. సో చాలా అవుతాయి అన్నమాట ఇలా కూడా. అంతేకాకుండా ఇవి ఎండిపోయిన తర్వాత కూడా పనికొస్తాయి. మీకు మిగిలిపోయి అనుకోండి, ఇలా ఎండిపోయిన తర్వాత వీటిని బుట్టలుగా అల్లేసి ఇలాగ కోన్స్గా వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 10 నిమిషాలు నీటిలో పెట్టేయండి. ఆ తర్వాత వాడుకుంటే ఇవి మెత్తబడతాయి. సో అలా కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు నేను కుడుములు పెట్టి చూపిస్తాను. వీటిని గోదావరి జిల్లాలో పొట్టిక్కలు అంటారట. సో మా పక్క వీటిని బుట్ట కుడుములు అంటాం. సాధారణంగా వినాయక చవితికి మాత్రమే చేస్తారు, తర్వాత ఎప్పుడు వాడుకోవట్లేదు ఇది. సో దీంట్లో సగం మాత్రమే వేయండి ఇడ్లీ పిండిని. ఇప్పుడు మన ఇడ్లీ పిండి ఈ కప్పులన్నింటిలోని నేను సగం వరకు నింపేశాను. సో ఇది పట్టేటంత పాత్ర మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకోండి, కుక్కర్ కానీ ఇలాంటి కళాయి కానీ, లేదంటే ఇడ్లీ పాత్ర కానీ. దాంట్లో మన ఇడ్లీ పాత్ర రేకు ఉంటుంది కదా అడుగుది, అది వేసుకొని సరిపడా నీళ్లు పోయండి. ఇడ్లీకి పెట్టినట్టే చూసుకోండి మధ్యలో నీళ్లు. ఇది ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ టైం పడుతుందన్నమాట ఉడకడానికి, అందుకని నేను సగమే వేశాను. సో ఇందులో పెట్టి మన ఇడ్లీలు ఉడికించినట్టే ఓ 10 నిమిషాలు ఉడికించండి చక్కగా మూత పెట్టి. పనసాకుతో మరికొన్ని ఉపయోగాలు చెప్తాను. గుడిలో ఇచ్చే ప్రసాదం మనకి చిన్న ఆకు కప్పులో ఇస్తారు కదా, అది పనసాకుతో చేసిందే. కేరళ వాళ్ళు గంజి తాగాలంటే ఈ పనసాకుని కోన్లాగా చేసి దాంతో తాగుతారు. వేరే దేశాల వాళ్ళు పనసాకు టీ కూడా తాగుతారు. ఇవన్నీ షుగర్ని తగ్గించడమే కాకుండా ఆకుల్లో ఉన్న పోషకాలు మనకి అందుతాయన్నమాట. ముదిరిన ఆకులు మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి, కొమ్మలు మాత్రం విరిచేయకండి. ఉపయోగించినప్పుడు ఏ ఆకుని పువ్వుని దేన్ని తీయకూడదు. అవి తెచ్చిన తర్వాత మనకి ఎన్ని వాడాలనుకుంటున్నామో అన్ని ఆకులే తెచ్చుకొని ఇలా కుడుములు అవి చేసుకోండి. ప్రకృతిని గౌరవిద్దాం, మనల్ని మనం రక్షించుకుందాం. సో ప్రకృతిని కాపాడండి. మన బుట్ట కుడుములు రెడీ అయిపోయి ఉడికిపోయి, సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఏదైనా టూత్పిక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ. సో ఇంకా ఆపేద్దాం. మన ఇడ్లీలకి అయితే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది, వెంటనే తీసామంటే విరిగిపోతాయి కదా. సో దీనికి
ఆ కష్టం లేదు. మనం డైరెక్ట్గా తీసి బుట్టలు తీసేయచ్చు. ఎందుకంటే వీటికి అంటు ఉండదు కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. లేదంటే ఒక 10 నిమిషాలు ఆగి తీసుకోవచ్చు. సో మీరు ఎన్ని సెట్లు కావాలంటే అన్నీ పెట్టుకోవచ్చు. చూసారు కదా క్లీన్గా ఉంది, మళ్ళీ ఆకులేసి పెట్టుకోవచ్చు. సో ఇడ్లీ పాత్ర కంటే ఇది ఈజీ, ఆరోగ్యం కూడా. సో మీకు అందరికీ నచ్చిందా? ఇది ఏ చట్నీతోనైనా బాగుంటుంది. మనం ఇడ్లీ తినే చట్నీలు, పొడులు, కారాలు ఉంటాయి కదా, వాటన్నిటితోనే. ఓకే, హెల్తీగా ఉండండి, అలాంటివన్నీ తిని.